లాస్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ చెప్పాం అండి, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ గురించి చెప్పాం. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గురించి చెప్దాం అండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి అండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ దాని కింద రాయొచ్చండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 కమా ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇట్స్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. టూ పవర్ ఎక్స్ నెక్స్ట్ 1/12 పవర్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ స్టార్టింగ్ లో చెప్పామండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ స్టార్టింగ్ లో చెప్పానా, సరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండి ఒకవేళ చెప్పుంటే. గ్రాఫ్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ అండి. జీరో దగ్గర 1 అవుతుందండి, ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు 1 అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది పైకి? గ్రాఫ్ ఆఫ్ 1/12 పవర్ ఎక్స్ అన్న 2 పవర్ మైనస్ ఎక్స్ అన్న ఒకటేనండి. ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు 1 అవుతుందండి, మిగతా వాల్యూస్కి ఇలా ఉంటుంది కిందకి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువలో ఉంటాయండి. బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉండాలి, లైస్ బిట్వీన్ 0 టు 1 ఉండా. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి, కాబట్టి నోట్ పాయింట్ అండి. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్? డొమైన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఏ గ్రేటర్ దాన్ 0 ఈజ్, చెప్తారా డొమైన్? చూడండి, ఇక్కడైనా ఇక్కడైనా ఎక్స్ టేక్స్ ఏ రియల్ నెంబర్ అని తీసుకోవచ్చు, మీకు నచ్చిన రియల్ నెంబర్ తీసుకోవచ్చు, ఫంక్షన్ వాల్యూ డిఫైన్ అవుతుంది. ఇక్కడైనా ఇక్కడైనా ఏ రియల్ నెంబర్ అని తీసుకోవచ్చు, ఫంక్షన్ వాల్యూ డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఏంటి చెప్పండి? ఆర్ రేంజ్ ఎంత చెప్పండి? ప్రతి రియల్ నెంబర్ దగ్గర డిఫైన్ అవుతుంది. మరి వచ్చే వాల్యూస్ ఎలా వస్తున్నాయి, అవుట్పుట్ వాల్యూస్ ఎలా ఉండే, ఏ రియల్ నెంబర్ దగ్గర డిఫైన్ అవుతుంది, వచ్చే అవుట్పుట్ వాల్యూస్ ఎలా ఉండే, 1 కంటే 0 కంటే ఎక్కువ ఉండే, 0 కంటే ఎక్కువ ఉండే, 0 టు
ఇన్ఫినిటీ. ఇదిగో ప్రతి రీల్ నెంబర్ దగ్గర డిఫైన్ అయ్యింది, చూసుకో ఎక్కడైనా కానీ చెప్పగలుగుతాం. ఇదిగో దాని వాల్యూ చెప్పగలుగుతాం. ఏ రీల్ నెంబర్ అయినా తీసుకో దాని వాల్యూ చెప్పగలుగుతాం. ఏ రీల్ నెంబర్ అయినా తీసుకో దాని కరస్పాండింగ్ వై వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రతి రీల్ నెంబర్కి డొమైన్ అంటే ఏ గురించి కాదు మాట్లాడేది, డొమైన్ అనేది ఎక్స్ గురించి మాట్లాడేది. డొమైన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్లో డొమైన్ అనేది దేని గురించి మాట్లాడేది, ఏ గురించి కాదు ఎక్స్ గురించి. ఏ పాజిటివే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటేనే ఒకే బేస్ ఎలా ఉంటుంది, పాజిటివే ఉంటుంది. అప్పుడు డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ రియల్ నెంబర్స్ అవుతాయి. ఏ పవర్ ఎక్స్ ఎక్స్ వాల్యూ 0 మధ్యలో ఉంటే అదే ఏ పవర్ ఎక్స్ యొక్క రేంజ్ ఎంత వచ్చింది, పాజిటివ్ వచ్చింది, 0 to ∞. నెక్స్ట్ అండి, నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1/x అండి. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను నేను, 1/x అనేది అంత ఇంపార్టెంట్ ఉంది, 1/x అంత ఇంపార్టెన్స్ ఉందండి. 0 దగ్గర అన్డిఫైన్ అండి, 0 కంటే ఎక్కువలో 1/x వాల్యూస్ ఇలా ఉంటాయి. ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి కరస్పాండింగ్ వాల్యూ తగ్గుతూ వెళ్తుంది అండి. ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దికి 1/x యొక్క వాల్యూ తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. ఎక్స్ వాల్యూ నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది అండి, వాల్యూస్ ఇట్లా వెళ్తూ ఉంటాయి. డొమైన్ అండి దీనికి, డొమైన్ ఆఫ్ 1/x అండి, r-0. 0 దగ్గర దగ్గర తప్పించి అన్ని వాల్యూ దగ్గర డిఫైన్ అవుతుందండి రేంజ్. ఇది కూడా అంతేనండి, r-0నే. 0 తప్పించి ఏ రియల్ నెంబర్ అని వచ్చేసింది, ఏంటి అర్థమవుతుందా? కరస్పాండింగ్ వై వాల్యూ కూడా అంతే, 0 దగ్గర తప్పించి అన్ని వాల్యూస్ వచ్చేస్తాయండి. మీకు ఈ గ్రాఫ్ ఎలా ఉపయోగపడుతుందంటే చూడండి, అయిపోయింది రాజేయటం. ఒక ఎగ్జాంపుల్ ఇద్దామండి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు -3 to 5 -0 దెన్ 1/x బిలాంగ్స్ టు డాష్ అని ఇచ్చాడు. ఎవరైనా ఒకళ్ళన్నా ఆన్సర్ చెప్పండి, ఆల్రెడీ విన్నారు ఇది మీరు. సార్ -∞, -1/3 యూనియన్ 1/5, ∞. చూద్దామా కరెక్ట్ చెప్పలేదు, చూద్దామా. ఆమె చెప్పిందండి ఆన్సరు, కరెక్ట్ చెప్పింది లేదు చూద్దామా. 1/x కర్వ్ ఇలా ఉంటుంది, ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి, -3 to 5 వరకు, మళ్ళీ 0 వద్దు. నా ఇప్పుడు చెప్పండి, 5 దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ, కరస్పాండింగ్ వాల్యూ 5 దగ్గర 1/x యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, 5 దగ్గర 1/x యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, 1/5 సార్, 1/5. ఈ వాల్యూ దగ్గర 1/5 కంటే ఎక్కువ ఉంటుంది, ఈ వాల్యూ దగ్గర కూడా 1/5 కంటే ఎక్కువ ఉంటుంది. -3 దగ్గర ఎంత ఉంటుంది, -1/3
ఈ పర్టికులర్ వాల్యూ ఇంక అంతకంటే తక్కువ ఉండదు, ఆ పర్టికులర్ వాల్యూ ఇంతకంటే తక్కువ ఉండదు, ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర అంతకంటే ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమొచ్చింది ఈ రేంజ్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుందండి, ఇంతే. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడికంటే కిందకి, ఇక్కడికంటే పైకి. ఇక్కడ 1/5 కూడా ఇంక్లూడ్ అయింది, -1/3 కూడా ఇంక్లూడ్ అయింది. చెప్పండి 1/x బిలాంగ్స్ టు, చెప్పండి ఇప్పుడు జాగ్రత్తగా. చెప్పాలి మైనస్ నుంచి -1/3 క్లోజ్ యూనియన్ 1/5 క్లోజ్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీకు ఇలా సెట్ ఆఫ్ ఒక ఇంటర్వల్ ఇచ్చేసి రెసిప్రోకల్ గురించి అడిగాడంటే తప్పనిసరిగా గ్రాఫ్ వేసుకోవాలి. మీరు రెసిప్రోకల్ ఫంక్షన్ గురించి అడిగాడంటే గ్రాఫ్ వేసుకొని గ్రాఫికల్గా ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండే చూసుకొని రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండే చూసుకోవాలి. కంపల్సరిగా గ్రాఫ్ ఉంటే చాలా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ అండి, గ్రాఫ్ ఆఫ్ f(x) (1/x²) గ్రాఫ్ అండి. 1/x² కర్వ్ అండి. ఎక్స్ నెగిటివ్ అయినా కానీ 1/x పాజిటివే, ఎక్స్ నెగిటివ్ అయినా 1/x పాజిటివే. ఇందాక అట్లా కాదు, ఎక్స్ నెగిటివ్ అవుతున్నప్పుడు, ఎక్స్ నెగిటివ్ అవుతున్నప్పుడు కరస్పాండింగ్ వాల్యూస్ 1/x నెగిటివ్ అయినాయి. ఇక్కడ 1/x² అలా కాదు, ఎక్స్ పాజిటివ్ అయినా 1/x² పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ అయినా 1/x² పాజిటివే. ఎలా ఉంటాయండి వాల్యూస్? డొమైన్ ఎంత చెప్పండి? r-0. రేంజ్ చెప్పండి ఎంత? పాజిటివ్ ఏ ఉంటుంది, జీరో కూడా ఉండదు. ఓపెన్ 0 to ∞. మీకు క్యాల్కులస్కి వెళ్ళేటప్పటికి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. క్యాల్కులస్ బిగినింగ్ టైంకి మీకు లిమిట్స్ కంటిన్యూటీ బిగిన్ చేయాలంటే ఇక్కడ చెప్పిన ప్రతి ఫంక్షన్కి డొమైన్ రేంజ్ గ్రాఫ్లు ఐడియా ఉండిపోవాలి. డొమైన్ రేంజ్ గ్రాఫ్లు ఐడియా ఉండిపోవాలి. నెక్స్ట్ అండి, గ్రాఫ్ ఆఫ్ f(x)² చూసారండి, స్క్వేర్ ఫంక్షన్ గ్రాఫ్. 0, 0 దగ్గర వర్టెక్స్ ఉంటే అప్పుడు పెరబల్ అండి, 0, 0 దగ్గర వర్టెక్స్ ఉంటే అప్పుడు పెరబల్ అండి. ఎంతండి డొమైన్ చెప్పాలి? డొమైన్ ఏ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ డిఫైన్ అవుతున్నది? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్ చెప్పాలి. ఏ రియల్ నెంబర్ దగ్గర డిఫైన్ అండి? ఏ రియల్ నెంబర్ దగ్గర డిఫైన్? దాని వాల్యూ ఏదైనా ఒక పర్టికులర్ ఎక్స్ దగ్గర దాని వాల్యూ మీరు చెప్పలేరా అని ఆలోచించి చూడండి. 1 తీసుకుంటే 1² 2 తీసుకుంటే 2² 0.1 తీసుకుంటే 0.1² ఏ రియల్ నెంబర్ దగ్గర దీని వాల్యూ చెప్పగలుగుతాం? డొమైన్ ఎంత? 6. రేంజ్ రేంజ్ నెగిటివ్ అవ్వదు అసలు కదా, ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అవ్వదు. 0 to ∞, 0 కంటే ఎక్కువ ఉంటుంది. వన్ బై ఎక్స్ స్క్వేర్
ఓకేనండి. గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబిక్ ఫంక్షన్ అండి, ఎక్స్ క్యూబ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్. చెప్పండి అండి. జీరో దగ్గర జీరోనే, వన్ దగ్గర వన్నే. టూ దగ్గర ఎలా ఉంటుందండి? టూ దగ్గర చెప్పండి మీరు. టూ దగ్గర ఎలా ఉంటుంది? వన్ దగ్గర వన్ ఉంటే టూ దగ్గరికి వెళ్ళేప్పటికి కుట్టిపు ఎయిట్, అబ్బో కొంచెం పైకి వెళ్ళిపోయింది. టూకి ఎదురుగా పైకి వెళ్ళి ఉంటుంది, అంటే ఆ ఫంక్షన్ వాల్యూస్ ఇలా వస్తాయి అని కిందకి మళ్ళీ దారుకుంటూ ఇక్కడికి వస్తాయి. ఇట్లా దారుకుంటూ స్ట్రైట్ లైన్ లాగా ఇట్లా డ్రా చేయకండి, కొంచెం స్లైట్గా స్లైట్గా. మరి కిందకి ఇట్లా తగ్గిపోతూ ఉంటుందండి. రెసిప్రోకల్ వాల్యూస్, రెసిప్రోకల్ ఫంక్షన్ కర్వ్ ఇలా ఉంటుంది స్మూత్గా. -1 దగ్గర -1 వచ్చిందండి, ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది క్యూబిక్ కర్వ్. ఎక్స్ స్క్వేర్ అయిపోయిందండి, క్యూబిక్ కర్వ్ కూడా వచ్చేసింది, ఎక్స్ క్యూబ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ అండి. డొమైన్ రేంజ్ రాసుకున్నామండి ఇక్కడ. డొమైన్ ఎంత చెప్పండి? డొమైన్ చెప్పాలి మీరే. ఫర్ వాట్ వాల్యూ, ఫర్ వాట్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దట్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. చెప్పరే సగం సగం చెప్పి ఆపేస్తారు మళ్ళీ. For all real values, sir. Not all real values, ah? Yes, sir. అవును. ఏ నెంబర్ దగ్గర డిఫైన్ అవుతుంది? జీరో దగ్గర కూడా డిఫైన్ అవుతుంది. జీరో దగ్గర జీరో క్యూబ్ అంటే జీరో. ప్రతి రియల్ నెంబర్ దగ్గర డిఫైన్ అవుతుంది. వచ్చే రేంజ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? రేంజ్ -∞ to ∞. ఇటు పైకి వెళ్తా ఉంది, ఇక్కడ కింద తగ్గుతూ ఉంది, అంటే -∞ to ∞ అంటే ఆరు. స్టాండర్డ్ ఫంక్షన్స్ వరకు అయిపో వస్తున్నాయండి, చాలా వరకు చెప్పుకుంటేనే వచ్చాను. లాస్ట్ లో అండి, గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x అండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x అండి. చెప్పాలండి, మీరే చెప్పాలి. 1 దగ్గర ఎంత ఉంటుంది దీని వాల్యూ? ఎక్స్ ప్లస్ లో 1 తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది? ఎవరు చెప్తున్నారు 1 అని? మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాల? ఎక్స్ వాల్యూ 1 అయితే ఎక్స్ ప్లస్ 1/x యొక్క వాల్యూ ఎంత అయింది? మాట్లాడాలి ఎవరు? ఎక్స్ వాల్యూ 1 అవుతున్నప్పుడు ఎక్స్ ప్లస్ 1/x యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 సార్. ఏంటండి ఆన్లైన్ లో ఉన్నారా ఎవరన్నా?
ఎక్స్ వాల్యూ 1 అవుతున్నప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది అని అడిగాను. ఏమైంది? 2 అవుతుంది. కాబట్టి 1 కి ఎదురుగా 2 పెట్టుకోవాలి. ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. సపోజ్ 2 తీసుకున్నారనుకోండి, 2 ప్లస్ 1 బై 2 అంటే 0.5, 2.5 అంటే 1 కంటే ఎక్కువలో ఆ వాల్యూ 2 కంటే ఎక్కువకి వెళ్ళిపోయింది. ఇట్లా అబ్నార్మల్గా పెరిగిపోయింది. 0 కి 1 కి మధ్యలో 1/2 తీసుకోండి, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చూడండి. 1/2 దగ్గర ఎంత వచ్చిందండి? 1/2 దగ్గర ఈ వాల్యూ 2. ఒక్కరు కూడా మాట్లాడతలా. ఎక్స్ వాల్యూ 1/2 దగ్గర ఏమైందండి? ఇది ఏమో 2 అవుతుంది. 1/2 అంటే 0.5, 2.5 అవుతుంది. 1/2 దగ్గర 2.5. ఆ ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుందండి. ఎక్స్ వాల్యూ -1 దగ్గర ఎంత అయితే చెప్పండి. -1 దగ్గర ఎక్స్ వాల్యూ -1 దగ్గర వాల్యూ ఎక్స్ప్రెస్ లో -1 రాస్తే ఎంత వస్తుంది సింప్లికేషన్ వాల్యూ? ఏందండి అంజీ చెప్తారు, -1 తీసుకెళ్ళి దాంట్లో సెపరేట్ చేస్తే ఎంత అవుతుందంటే -1 రాస్తే ఎక్స్ప్రెస్ లో -1 రాస్తే -1 ప్లస్ 1 బై -1 -1 -1 అంత -2 వస్తుంది. -1/2 దగ్గర ఎంత వచ్చింది? ఏంటండి అని చెప్తున్నారు, -1/2 -1/2 -2 -2.5. ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. చెప్పండి డొమైన్ ఎంత చెప్పండి, దీనికి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. డొమైన్ ఆర్ మైనస్ డొమైన్ డొమైన్ 0 దగ్గర డిఫైన్ గల ఆర్ మైనస్ 0 ఆర్ మైనస్ ఆర్ మైనస్ 0 రేంజ్ రేంజ్ ఎలా వచ్చిందండి? చెప్పండి రేంజ్ ఎంత వచ్చిందో. అది కూడా ఆర్ మైనస్ 0 మైనస్ ఇన్ఫినిటీ నుంచి -2 వరకు క్లోజ్డ్ యూనియన్ క్లోజ్డ్ టు ఇన్ఫినిటీ. -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువే ఉంటుందండి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూస్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కూడా బాగా ఇంపార్టెన్స్ ఉంటుందండి.
ఈ స్టాండర్డ్ కవులు అన్ని వచ్చిన్నారు లెక్క వరకు మీకు బాగా అవునా? చూడండి, ఇప్పుడు చెప్పినట్లు నేను ఫంక్షన్ డొమైన్ రేంజ్ అడుగుతా, మీరు చెప్తారు లేదు చూద్దాం. ఫంక్షన్ ఆ పర్టికులర్ ఆ ఫంక్షన్ కి డొమైన్ ఎంత, రేంజ్ ఎంత అని అడుగుతా. మీకు ఆల్రెడీ నేను చెప్తున్న స్టాండర్డ్ ఫంక్షన్స్ మీ యొక్క కర్వులు మీ దగ్గర ఉంటూ ఉండాలి, ఎదురుగా తెలుతూ ఉండాలి. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ గురించి అడుగుతున్నా, ఎక్స్ వాల్యూస్ గురించి అడుగుతున్నా. మీకు ఐడియా ఉంది చెప్పండి, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఎక్స్ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 0 సార్. ఆ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? లాగదాం పక్కన ఉన్న వాల్యూ ఎలా ఉండాలి? ఇప్పుడు ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, 0 టు ఇన్ఫినిటీ. లాగదాం వాల్యూస్ ఎలా ఉండాలి? లాగదాం అనే మనిషిని చూసారా? చెప్పు. లాగదాం అండి, లాగదాం రేంజ్ ఎంత, లాగదాం గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలాగని ఇలాగని ఉంటుంది, ముందకి 0 అవుతూ. రేంజ్ ఏమొచ్చింది? కింద నుంచి పైకి వెళ్తానే ఉంది. ఆర్ సెకండ్ వన్ అండి, ఏ పవర్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డొమైన్ మెన్షన్ చేయండి, రేంజ్ అండి. ఆర్ సార్, ఏస్ గ్రేటర్ దెన్ ఆర్. 0 కంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుందండి. స్టెప్ ఎక్స్ డొమైన్ ఎంతండి? ఇంటీజర్స్, ఓన్లీ ఇంటీజర్స్ అవుట్పుట్ వచ్చేది ఇంటీజర్స్. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అండి డొమైన్ ఆర్ఏ, రేంజ్ 0 కమెన్ వన్ క్లోజ్ 0 టు ఓపెన్ వన్. మోడ్ ఎక్స్ అండి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, రేంజ్ క్లోజ్ 0 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ అండి, రూట్ ఎక్స్ అండి చెప్తారా డొమైన్? క్లోజ్ 0, 0 దగ్గర నుంచి పనికి వచ్చిందండి. రేంజ్ కూడా 0 టు ఇన్ఫినిటీ వస్తాయండి. సెవెంత్ వన్, ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x డొమైన్ ఆర్ మైనస్ 0, 0 దగ్గర వద్దండి. రేంజ్ వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ కమా మైనస్ 2 యూనియన్ 2 ఇన్ఫినిటీ. దీంట్లో ఉండే ఏ ఫంక్షన్ కైనా డొమైన్ రేంజ్ తో పాటు గ్రాఫ్లు కూడా వచ్చి ఉండాలి, డొమైన్ రేంజ్లతో పాటు గ్రాఫ్లు కూడా వచ్చి ఉండాలి. అన్ని గ్రాఫ్లు వచ్చి ఉండాలి, వీటికన్నిటికీ కూడా డొమైన్ రేంజ్ గ్రాఫ్లు వచ్చేసి ఉండాలి. సరే ఫైనల్గా ఒక్కసారి ట్రై చేసుకుంటారండి. గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఫస్ట్లో బేస్ గ్రేటర్ దాన్ 1, ఇలా ఉంటుందండి. బేస్ లైస్ బిట్వీన్ 0 టు 1, ఎలా ఉంటుందండి. అవునా?
ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చూద్దామండి. ఫైనల్గా గ్రాఫ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటుందండి. ఫస్ట్ 1 ఏ గ్రేటర్ దాన్ 1, సెకండ్ 1 ఏ లెస్ బిట్వీన్ 0 to 1. ఇందాక లాగదం గ్రాఫ్ ఎలా ఉందండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎక్స్ప్రెస్ 0 దగ్గర ఎంత ఉంటుందండి, 1 ఉంటుంది. ఎక్స్ వాల్యూ పెరిగే కొందికి కరస్పాండింగ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఎక్స్ వాల్యూ తగ్గే కొందికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుందండి. బేస్ వాల్యూ 0 కొనకు మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, ఎలాగైనా ఉండేది. లాగ్ ఎక్స్ అయిపోయింది, ఏ పవర్ ఎక్స్ అయిపోయింది. ఫైనల్గా నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ స్టెప్ ఎక్స్ అండి, గ్రాఫ్ ఆఫ్ స్టెప్ ఎక్స్ గుర్తుకుందా, స్టెప్ ఫంక్షన్ డొమైన్ రేంజ్ గ్రాఫ్లు వచ్చి తీరాలండి అందరికి. ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో 0నే, 1కి 2కి మధ్యలో 1, -1కి 0కి మధ్యలో -1, -2కి -1కి మధ్యలో -2. ఇలా స్టెప్స్ ఎక్కుతున్నామండి. ఇంకా దీనికి ఏం పేరు వచ్చింది, స్టెప్ ఫంక్షన్ అని పేరు వచ్చింది. గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అండి. నేను డ్రా చేసినట్టుగా మీరు డ్రా చేయగలగాలండి, అందుకని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తున్నా చెప్పినయే. కానీ మీరు డ్రా చేయగలుగుతున్నారు లేదో మీరు చెక్ చేసుకోవాలి. పొరపాటు పడతా ఉంటారు, ఇవి రాకుండా పొరపాటు పడతా ఉంటారు. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్, ఎక్స్ బదులు 0 తీసినప్పుడు 0నే, 0 కోణం మధ్యలో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి. మనం 0 కోణం మధ్యలో ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ 1 అవుతుందండి, వై ఈక్వల్ ఎక్స్ లైన్ వచ్చింది. 1కి 2కి మధ్యలో మళ్ళీ ఎలా వెళ్ళిపోయిందండి, 2కి 3కి మధ్యలో ఎలా వెళ్ళిపోయింది, -1కి 0కి మధ్యలో ఎలా వెళ్ళిపోయింది, -2కి -1కి మధ్యలో, అయిపోయిందా. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ వచ్చింది. గ్రాఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ అండి, ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు 0 అవుతుంది, 1 దగ్గర 1 ఉంటుంది. కానీ 2 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్స్ వాల్యూ పెరిగినంతగా పెరగదండి. రూట్ టూ తెలుసు మీ అందరికీ, 1.414. ఎక్స్ ఎంత పెరుగుతుందో వై వాల్యూ అంత పెద్దగా పెరగదండి, పెరుగుతుంది కానీ అంత పెద్దగా పెరగదు. అందువల్ల ఇట్లా స్మూత్గా ఇలా వెళ్ళిపోయిందండి. ఫైనల్ 1 గ్రాఫ్ ఆఫ్ ఫైనల్ 1 అండి, గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. ఇప్పుడే చెప్పాం గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x.
వన్ దగ్గర ఎంత ఉంటుందండి? వన్ దగ్గర టూ ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడేమా, ఇక్కడ కూడా వన్ కంటే ఎక్కువలో పెరుగుతుందండి, కానీ ఎక్స్ వాల్యూ పెరిగినంతగా వై వాల్యూ అంతగా పెరగదు, అందువల్ల ఇట్లా స్మూత్గా వెళ్ళాలిద్ది. జీరోకి వన్ మధ్యలో ఎక్స్ వాల్యూ కంటే కూడా కరస్పాండింగ్ వై వాల్యూ బాగా పెరిగిద్దండి, వన్ కంటే ఎక్కువలో పెరుగుతూ 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 వెళ్ళిపోతున్నట్టుగా కనబడుద్దండి. జీరోకి వన్ మధ్యలో వచ్చేప్పటికీ అబ్నార్మల్ చేంజ్ ఉంటుంది, అది కూడా పాజిటివే, కాకపోతే ఇలా పైకి వెళ్ళిద్ది బాగా డైరెక్షన్లో ఇట్ల కిందకి వెళ్ళి. దీనికి ఉన్నంత గ్రోత్ దీనికి ఉండదండి. మైనస్ వన్ దగ్గర మైనస్ టూ. ఇట్లా ఉండి ఇదేమో ఇట్లా స్మూత్కి ఇట్లా వెళ్ళిద్దండి, ఇట్లా స్మూత్కి వెళ్ళి ఇట్లా కిందకి వెళ్ళేది. ఓకేనండి.